KTV ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలు పరిశీలిద్దాం. దర్భాసనం చాలా విశేషమైనటువంటి ఆసనం. ఈ దర్భాసనం మీద కూర్చుని చేసేటువంటి పూజా విధిని ఎలా నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ పంచమి. మధ్యాహ్నం 12:59 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ. ఉదయం 11:35 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తర. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీనక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రాహు యొక్క సంచారం మేషక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, రవి బుధులు ధనుస్సు క్షేత్రంలో, శని శుక్రులు మకర క్షేత్రంలో. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి, దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో వివాదాలు ఏర్పడినప్పటికీ సర్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వయం కృషితో కూడినటువంటి కార్య సాధన సంతృప్తిని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా వేగాన్ని పుంజుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. మానసిక ఉల్లాసం మహిళలకు ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తికరమైనటువంటి యోచనలు శిరాశ్రంగం వారికి ఏర్పడతాయి. నూతన శక్తితో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలకై తహతహా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వేగవంతమవుతాయి. తద్వారా విజయాలు పొందగలుగుతారు. సంతృప్తి ఏర్పడుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చెరువు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను సవ్యంగా, సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. సంతృప్తికర వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ఆరోగ్య రక్షణకి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా ఆశాజనకంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక స్థితిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభమవుతాయి. శుభ సంఘటనలు గృహపరంగా పెంపొందింప చేసుకోవటానికి తహతహా పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి అనుకూలత ప్రారంభమవుతుంది. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వరకు పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వరకు చోటు చేసుకుంటుంది. వ్యవహారాల్లో చిక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, శ్రమను అధిగమించడానికి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించటం, స్మరించటం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ
పఠనం శ్రవణం ఈరోజు మీకు ఉపకరిస్తుంది, సమస్యల్ని దూరం చేస్తుంది. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు వేయించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కార్యక్రమాల్ని త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఒక్కొక్కటిగా దూసుకురావడంతో ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతుంది. మానసిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాల్లో మానసిక చింతన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్థిరంగా భరికి చోటు చేసుకుంటాయి. నూతన విషయాల్లో ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత విద్యార్థులకి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విమర్శలు దూరమవుతాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, శత్రుభీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్థిరంగం వారికి కొనసాగుతాయి. నూతన అవకాశాలు వ్యాపార రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య పరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విమర్శల ద్వారా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా సమాంతరంగా పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ సినీ రంగం వారు ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అవమానకర సంఘటనలు దూరం చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా కొనసాగించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు వెంటనే ప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తే వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం కొనసాగుతుంది. సానుకూల పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది.
నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి దిశగా చేపట్టేటువంటి కార్యక్రమాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంచుతాయి. మహిళలకు నూతన ఉత్సాహం ప్రారంభమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయపాద వృత్తి వారికి ఏర్పడుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఆరోగ్య రక్షణకి, సమస్యల పరిష్కారాలకి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, సమస్యల్ని వేగవంతంగా పరిష్కరిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి దిశగా కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. శుభ కార్యనిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. మానసిక ఉల్లాసం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యత పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ప్రశాంతతను పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందగలుగుతారు. మానసిక స్థితి అనుకూలంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింపచేసుకునేటువంటి దిశగా ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి విధంగా ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేపట్టేటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఊపిరి పీల్చుకునేటువంటి సంఘటనలు స్థిరాస్తి రంగం వారికి చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. శ్రద్ధని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, పొరపాట్లు దూరం చేసుకోవటానికి, ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగానైనా విజయాలను కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్యపై శ్రద్ధని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం. ఆర్థిక వ్యవహారాలు కూడా కొంతవరకు వేధిస్తాయి. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతికూల ప్రభావాన్ని వ్యాపార రంగం వారు జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాల విషయంలో విజయాలు సాధించగలుగుతారు. ఓర్పు, సహనం అన్ని రంగాల వారికి తప్పనిసరి. కార్యకలాపాలని యథావిధిగా విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, శ్రమను అధిగమించడానికి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం,
పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు, శ్రమను అధిగమించగలుగుతారు. ఏలినాటిశని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ చిరాకులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సందిగ్ధంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలు సవరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కీచులాటలు తగ్గుతాయి. సమృద్ధితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో వైద్య వృత్తి వారికి సమస్యలు వచ్చినప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఏలినట్సుని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించడానికి, పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నిరాశ, నిస్పృహలు వంటివి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభమవుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చంచల స్వభావం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాల ద్వారా ప్రారంభమవుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు, ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ ద్వారా కార్యక్రమాలు చేపట్టి వైద్య వృత్తి వారు గుర్తింపు పొందగలుగుతారు. శాస్త్రజ్ఞులకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు సంతోష సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటే బలాన్ని పెంపొందింపచేస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి, శ్రమను అధిగమించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అనుకూల పరిస్థితుల ద్వారా విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేయాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.